ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమంలో మాతృభాష అయినటువంటి తెలుగు లేదా ఉర్దూ, తెలుగు కానీ ఉర్దూ కానీ వారి మాతృభాష ఏదైతే ఆ సబ్జెక్టు ఖచ్చితంగా చదివేట్టు 1వ క్లాస్ నుంచి 6వ క్లాస్ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయటం కోసం 2020 నుంచి 21వ సంవత్సర విద్యా సంస్థ నుంచి ఈ ఆంగ్ల బోధన ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించాలని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇవాళ చాలామంది సమాజ హితం గురించి మాట్లాడే వ్యక్తులు కానీ లేదా మేధావులుగా స్వయం ప్రకటిత లేదా సమాజం గుర్తించబడినటువంటి మేధావులు కానీ ఎవరైనా ఇవాళ ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో వారి వారి నిర్దేశిత వృత్తులలో కానీ జీవనంలో కానీ నిలబట్టడం కోసం ఇంగ్లీష్ మాధ్యమంలోకి మారబడినటువంటి వారే, నేర్చుకున్నటువంటి వారే. కొంతమంది 8వ క్లాసులో ఇంగ్లీష్ మాధ్యమంలోకి మారినారున్నారు, కొంతమంది ఇంటర్మీడియట్లో 11వ క్లాసులో ఇంగ్లీష్ ఆంగ్ల మాధ్యమంలోకి మారుతున్నారు.